నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ తలారులు ధర్నా నిర్వహించారు. దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఈ సందర్భంగా తహసీల్దార్ లావణ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తలారులు సంఘం అధ్యక్షులు చెంచయ్య మాట్లాడుతూ తలారులకు కనీస వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన తలారులకు నామినీని ఏర్పాటు చేయాలని, అర్హత కలిగిన తలారులను పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాలు తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనం ఒకటైతే నామినీలు, రెండోది మూడోది అర్హులైన వాళ్ళకి ప్రమోషన్లు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీ ఇంతవరకు లేదు. మన ముఖ్యమంత్రి పాదయాత్రలు వచ్చి కలిసినప్పుడు ఇచ్చిన హామీ ఇంతవరకు లేదు. వాటి మీద ఈరోజు మనను వైడు ఈరోజు విఆర్ఎల్ పోరాటాలు జరుగుతుంది, అందులో భాగంగా మేము కూడా చేస్తున్నాం. రెండోది రేపు ఆర్డీఓ ఆఫీసు, మొన్నడు ఆత్మకూరు, తర్వాత కలెక్టరేట్లో చేయబోతున్నాం. ఈ ముఖ్యమైనది ఏంటంటే కనీస వేతనం, రెండోది నామినీలు. మా మండలంలో 14 మంది ఉన్నారు, 48 మందికి గాను నామినీలు, 14 మంది సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వాళ్ళకి నామినీలు గుర్తించమని ఎన్నో మాట పోరాటాలు కూడా చేస్తున్నాం, ఇప్పుడు చేస్తున్నాం. ఈరోజు అర్జీ ఎవరికి ఇస్తున్నారు? ఈరోజు వినతి పత్రం అర్జీ ఎంఆర్ఓ గారికి ఇస్తున్నాము, అందజేస్తున్నాం.